రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఏటా మే 1 లోపు వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ పై ఉన్నా ఇప్పటివరకు చెల్లించలేదని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. కోర్టుకు వెళ్లిన వారికే కౌలు వేస్తామన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సిఆర్డీఏ కమిషనర్, గుంటూరు కలెక్టర్, ఏపీసీఆర్టీఏ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. కౌలు చెల్లింపునకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమైక్య సంయుక్త కార్యదర్శి కళ్లతో, రాజశేఖర రెడ్డి రాజధాని రైతు పరిరక్షణ సమితి సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. కౌలు చెల్లించాలని ఆదేశించాలని జాప్యానికి వడ్డీ చట్ట నిబంధనలను అనుసరించడంలో విఫలమైన అధికారుల నుంచి పిటిషనర్ సొసైటీ సభ్యులకు పరిహారం ఇప్పించేలా ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్ రావు వాదనలు వినిపించారు. సిఆర్డీఏ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు వేసిన వ్యాజ్యానికి విచారణ అర్హత లేదని, కౌలు చెల్లింపు కోసం ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వడ్డీ చెల్లింపునకు చట్టంలో ఎలాంటి ప్రొవిజన్ లేదని, కౌలు చెల్లింపు వ్యవహారంతో సీఎస్ కు సంబంధం లేదని, పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.